మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పల్గాన్లోని ఆయుధ పరిశ్రమలో రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మృతుల్లో లెఫ్టినెంట్ కల్నల్ మేజర్ తో పాటు 15 మంది డిఫెన్స్ సెక్యూరిటీకి చెందిన జవాన్లు ఉన్నట్టు తెలుస్తుంది. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆయుధ కారాగార పరిసర గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఘటన స్థలానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ని మా ప్రతినిధి పవన్ కుమార్ అడిగి తెలుసుకుందాం. పవన్ కుమార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అల్పన, మహారాష్ట్రలోని వార్ధా జిల్లా సమీపంలో ఉన్న పుల్గాం గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్ర ఆయుధ కర్మాగారంలో అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా మంటలు వ్యాపించాయి. ముందుగా ఒక షెడ్ లో ఈ మంటలు వ్యాపించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడ మంటలు వ్యాపించడం, అనంతరం వెనువెంటనే వరుస పేలుళ్లు జరగడంతో మంటలు ఒక్కసారిగా పూర్తిగా ఆయుధ కర్మాగారం మొత్తానికి వ్యాపించాయి. ఈ ఘటనలో దాదాపుగా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులతో పాటు 15 మంది జవాన్లు అందులో మృత్యువాత పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఫైర్ ఇంజన్లు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు కేవలం మొదట ఎక్కడైతే మంటలు చెలరేగాయో దాన్ని మాత్రమే అదుపులో తేగలిగారు. భారీ పేలుళ్లు జరుగుతుండటంతో మంటలు ఆర్పడానికి ఒకంత ఇబ్బందులు ఎదురుతున్న పరిస్థితి. మన రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ జరిగిన విషయాన్ని తెలుసుకొని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చి అవసరమైతే ఆర్మీ హెలికాప్టర్లను దించైనా సరే మంటలను అదుపులోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. మరికొంతమంది మృత్యువాత పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మందికి తీవ్రమైన గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. చుట్టుపక్కల 15 గ్రామాల్లోని ప్రజలను కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకంటే మంటల తీవ్రత అధికంగా ఉండటంతో బాగా వేడి పుట్టడంతో చుట్టుపక్కల జనాలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నాగ్పూర్ సమీపంలోని జంజాల, పింపి, అగర్గాం తదితర గ్రామాల ప్రజలందరినీ కూడా దాదాపుగా 1000 మంది ప్రజల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రస్తుతానికి అక్కడ అమ్యునేషన్ డిపోట్ ఈ ఆయుధ కర్మాగారం మొత్తం ఆర్మీ గుప్పెట్లో ఉంది. ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. అటు మంటలు ఆర్పడానికి వచ్చిన సిబ్బందికి కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. భారీగా పేలుడు పదార్థాలు ఉండడం, సమయం ఎక్స్పైర్ అయిపోయిన బ్యాటరీ ఆయుధాలను అక్కడ ఉంచడంతో ఈ పేలుళ్లు సంభవించాయని ప్రాథమికంగా ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే మంటలను అదుపులో తీసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఈ మంటల అదుపులో రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అల్పన, రైట్ పవన్, థ్యాంక్ యూ.